பத்திரிக்கை 6வது அத்தியாயம் பதமூடு 14 வசனாலలో మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మృతులలో నుండి జీవించేవారు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రం అంటే లా, చట్టం. మనం పాపం చేయకుండా ఉంటే లా అనేది మనకు వర్తించదని, పాపాత్ములం కాదని, నేరస్తులం కాదని మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. 15వ వచనం అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనుగు వారము కామని పాపము చేయుదుమా? చట్టం మమ్మల్ని ఏం చేయదు అని మనం నేరం చేయగలమా? చేస్తామా? అది ఆయన వేస్తున్న ప్రశ్న. యేసు రక్తం ఉంది, పాప క్షమాపణ ఉంది. ఈ రెండు ఉన్నప్పుడు మేము పాపం చేస్తాం అని మీరు అంటారా? 15వ వచనం కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయదుమా? అది ఎన్నటికీ కూడదు. అలా చేయటానికి దేవుడు ఒప్పుకోడు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో? పాపానిక, కృపక? దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో? అది మరణార్థముగా పాపమునికే గాని. నిత్యర్థముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపానికి అలవాటు పడిపోతే మీ అవయవాలు పాపాలకి దాసులుగా మారనంత వరకు విధేయతకే గాని లేదు, మరణార్థముగా పాపమునకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీకు తెలుసు కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యం. చెట్టు వేశాడు, ఆ చెట్టు ఫలాలు తినొద్దన్నాడు. అలాగని చెట్టు ఇవ్వకుండా పోలేదు. ఏదైనా అనువులో ఆదామవులతో చెప్పాడు, చెట్టు వేశాడు, ఆ పళ్ళు తినొద్దన్నాడు.
మన నీతి అంటే దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యం దాన్ని మనం దుర్వినియోగపరచుకుంటున్నావా? ఆదామములు దుర్వినియోగపరచుకున్నారు. ఆదామవలు దుర్వినియోగపరుచుకున్నారు. వద్దు, చస్తారు అని చెప్పాడు దేవుడు. తినండి, చావరగానే దేవుడి కంటే గొప్పవాళ్ళు అయిపోతారు అన్నట్టుగా చెప్పింది సాతాను. ఆ రోజు సాతాను చెప్పిన మాట విన్నారే తప్ప దేవుడు చెప్పిన మాట వినలేదు. లోకమంతా నాశనం అయిపోయింది. దేవుని మాట వినకపోవటం వలన లోకమంతా పాపమే ఏలింది, ఏలుతుంది ఇప్పటికైనా. ఇప్పుడు మీ శరీరంలోని అవయవాలు దేవుని నీతిని నెరవేరుస్తున్నాయా? పాపానికి లోబడి పాపకార్యాలు చేస్తున్నాయా? మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఎవరు చేసిన నేరాలు వాళ్ళకే తెలుసు. ఎవరు చేసిన నేరాలు వాళ్ళకి తెలుసు, మనం చెప్పనవసరం లేదు. మీ మనసుకు తెలుసు కనుక మీ శరీరాన్ని దేవుని నీతికి లోపరిచారా లేదా పాపానికి లోపరిచారా? మనల్ని ప్రశ్నించుకోమంటున్నాడు దేవుడు. నిజంగా పిల్లలకు ఇంత చక్కటి నీతిని దేవుడు బోధిస్తున్నాడు అంటే తన పిల్లలు బాగా ఉండాలని, తన పిల్లలు తన దగ్గరికే రావాలని. ఆయన కన్న కలలన్నీ కూడా అన్నీ కళ్ళలుగానే దేవునికి మిగిలిపోయాయి. ఇద్దరు కొడుకుళ్ళు కన్న తర్వాత దేవుడు కోటానుకోట్ల దేవదూతలతో ఆనందించక తన ఆస్తిని అనుభవించటానికి ఎక్కువ మంది అనేకులైన పిల్లలు కావాలని కోరుకున్నాడు. దేవుడు చేసింది అదే. ఆస్తి ఎక్కువ, అనుభవించేవారు తక్కువ. ఈరోజు మీరేమనుకుంటే అనుకోండి, కానీ భూమి మీద ఉన్నప్పుడు కోటీశ్వరులు ఇంట్లో పుట్టలేదు అనుకుంటాడు పేదవాడు. భూమి మీద ఈ కోరిక కలిగి ఉన్నాడు, కానీ నేను వెళ్ళే లోకంలో నా కన్న తండ్రి అందరికంటే గొప్పవాడు, అతనిని మించిన వాడు ఇంకెవ్వరూ లేరు, తన ఆస్తిని అంతా అనుభవించటానికి కోటానుకోట్ల మంది దేవదూతలను ముందుగానే సృష్టించాడు మనకు పరిచర్య ధర్మం జరిగించడానికి. ఆదాము నుండి పుట్టుకొచ్చిన కోట్ల మంది దేవుని పిల్లలు కాకుండా పోయారు. అనేక సార్లు మనం చదువుకుంటూ ఉంటాం, రక్షణ పొందువారు కొద్దిమందే.
ఎంత కొద్దిమంది అంటే క్రీస్తు శకం 2000 సంవత్సరంలో చెప్పిన మాటది. క్షమించండి, క్రీస్తు శకం 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాటది. ఎందుకంటే ఆయన ఉన్నాడు లోకంలో, ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ప్రశ్నించారు యేసుక్రీస్తుని. అప్పుడు కాలం యేసుక్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు శకం ఆరంభమైంది. యేసుక్రీస్తు వచ్చాక క్రీస్తు శకం ఆరంభమైంది అంటే 2023 సంవత్సరాల క్రితం యేసుని అడిగారు శిష్యులు. 13 లూకాసు వార్త 23వ వచనంలో అంటాడు ఆ మాట. 13 లూకాసు వార్త 23లో అంటాడు ఆ మాట. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడిగారు. రక్షణ పొందువారు కొద్ది మందేనా, కొద్ది మందేనా. ఇది 2023 సంవత్సరాల క్రిందటి మాట. అంటే మనకి ఏమర్థమైంది, 2000 సంవత్సరాల తర్వాత పుట్టాం మనం, అంతే కదా. 2000 సంవత్సరాల తర్వాత మనం అంతా పుట్టుకొచ్చాం. ఎగ్జాంపుల్గా అనుకుందాం, అప్పటికే అంత కొద్దిమంది అయితే ఇప్పటికీ ఎంత కొద్దిమంది అయిపోతారో మీరు ఆలోచించండి. అప్పటికే అంత కొద్దిమంది అయితే ఇప్పటికీ 2023 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నో కోట్ల మంది పుడుతున్నారు, చేస్తున్నారు, ఇప్పటికి ఎంతమంది, ఇంకా కొద్దిమంది. అంతటితో దేవుడు ఆగక ప్రపంచం అంతానికి, అంటే ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడు ఆయన. విశ్వాన్ని మొత్తం తగలబెట్టబోతున్నాడు ఆయన. అప్పటికి ఎంతమంది అని బైబిల్ని అడిగితే ఈ మాట కూడా 2023 సంవత్సరాల క్రితం చెప్పిన మాటే. రెండో మాట ఇప్పుడు చెప్తున్న మాట, లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో చివరి మాట, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు యేసుక్రీస్తు భూమి మీద ఉన్న వారిని తీసుకువెళ్ళటానికి అనుకుంటే భూమి మీద ఎవరు ఉండరు. యేసుప్రభు వస్తాడు, మనల్ని తీసుకుని వెళతాడు అని అప్పటికే భూమి మీద ఉన్నవాళ్ళు ఎవరైనా అనుకుంటారేమో అని మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా, తీసుకువెళ్ళడానికి విశ్వాసులనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా. విశ్వాసులు అంటే నమ్మినవారు. కృపకే గాని పాపమునకు దాసులు కారు. అలాంటి వారు క్రీస్తు వచ్చేటప్పటికీ భూమి మీద ఉంటారా. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా,
క్రీస్తు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము గలవారు ఒకరైనా ఉంటారా? కనుగొనునా ప్రశ్న వచ్చిందంటే జవాబు డౌటు. ప్రశ్న వచ్చిందనుకోండి, జవాబు డౌట్ అయిపోతే మరి ఎందుకు వచ్చినట్టు ఆయన? విశ్వాసులు లేనప్పుడు ఎవరిని తీసుకువెళ్ళడానికి వచ్చినట్టు ఆయన? పరదేశులు ఉన్నవారు ముందు వెళ్ళటానికి బయటకు వస్తారు. అవునా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము ఇరవై మూడవ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా పౌలు కాలానికి, పౌలు ఈ కొరింథీ పత్రిక రాసే కాలం అది గుర్తుంచుకోవాలి. ప్రతి మాట ఇంచుమించు ఏ కాలంలో చెప్పబడింది? 55 సుమారు 56 క్రీస్తు శకం. కొరింథీ పత్రిక సుమారు 55 క్రీస్తు శకం 56 మధ్యకాలంలో రాయబడింది. అప్పటికి పౌలు అంటున్నాడు, ఈ పత్రిక రాసేటప్పటికి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో పౌలు కాలానికి మరణించి పరదేశికు వెళ్ళిన వాళ్ళు, పౌలు కాలానికి ముందు మరణించి నీతివంతులు ఉండే స్థలం పరదేశికు వెళ్ళేవారి గురించి అంటున్నాడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేచాడు. అది 1వ శతాబ్దంలోనే జరిగింది. అంతే కదండి, మొదటి 100 ఏళ్లలోనే 33లోనే క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. నిద్రించిన వారిలో నీతిమంతుల జాబితాలో మొదట పౌలు, మొదట యేసుక్రీస్తు వారు లేచారు. మనుష్యుల ద్వారా మరణము వచ్చిన గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానం. ఆదాము ఏదేను వనములో పండు తిని అందరినీ చంపేస్తే యేసుక్రీస్తు వారు తన అర్పణ ద్వారా, తన బలి ద్వారా, తన చావు ద్వారా నమ్మిన వారిని అందరినీ బ్రతికిస్తానన్నాడు. కనుక మొదట ఎవరు లేస్తారు? క్రీస్తు లేస్తాడు. తర్వాత అదైపోయింది. తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యేసు చనిపోయి తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము
యేసు నందు నిద్రించిన వారు యేసు పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత మూడవ దినము లేచిన తర్వాత యేసు నందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. యేసుక్రీస్తు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును అంటే దేవునిలో క్రీస్తులో మరణించిన వారు మాత్రమే పరదేశులో నుండి ముందు భూమి మీదకి వస్తారు. లేకపోతే యేసున్న ఆకాశమ గగనతలంలోకి వెళ్ళిపోతారు ముందు మరణించిన వారు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి క్రీస్తు యేసు వస్తాడు. క్రీస్తు నందుండి మన మరణించిన వారు మొదట లేస్తారు. ఇది పౌలు గారు రాస్తున్నారు. ఇది సుమారు 55 క్రీస్తు శకం 55-56 ఇది కూడా ఇక్కడే ఉంటున్నాడు పౌలు. క్రీస్తునందున్న క్రీస్తునందుండి చనిపోయిన వారు అంటే శరీరానికి కాకుండా తమ శరీరాలను దేవుని కోసం వాడుతున్న నిజమైన దేవుని పిల్లలు మొదట లేతురు. మరి తర్వాత ఏదో చెప్తున్నాడు చూడండి. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము అంటే ఇప్పుడున్న వారము మాత్రము కాదు. జాగ్రత్తగా ఆలోచించాలి ఇక్కడ. మీరు పౌలు కాలం నాటికి ఉన్నవారు అపొస్తలులు ఉన్నారు, అప్పటికే ప్రారంభ సంఘం ఉంది, అప్పటికే సువార్త చేసే సహోదరులు ఉన్నారు, పరిచర్య చేసే సువార్తకిరాడు ఉన్నారు. నిజముగా దేవుని కొరకు బ్రతికిన సంఘాలు ఉన్నాయి. మాసిదోనియా సంఘం ఉంది, యెరూషలేము సంఘం ఉంది, అకయ సంఘం ఉంది, బెరయ సంఘం ఉంది, రోమా సంఘం ఉంది, దెస్సలోనిక సంఘం ఉంది, కొలసి సంఘం ఉంది, ఫిలిప్పి సంఘం ఉంది. మరి వాళ్ళందరికీ పత్రికలు రాశాడు కదా, పౌలు గారు బ్రతుకున్నప్పుడే కదా రాశారు. బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ మాట. పౌలు గారి కాలానికి బ్రతుకున్నవారి గురించి చెప్తున్నాడు. పౌలు గారి కాలానికి బ్రతుకున్న భక్తులు తమ శరీరాలను పాపానికి ఇవ్వకుండా తమ అవయవాలను నీతి సాధనాలుగా ఉపయోగించుకున్న వాళ్ళు. రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, దిగంబరులై బ్రతికారు. ఎన్నో కష్టాలు అనుభవించిన ప్రారంభ క్రైస్తవులు, అపోస్తలులు, ప్రవక్తలు ఉన్న కాలము ఆ కాలమునకు. ఇప్పుడైతే అది దాని అర్థం. ఇప్పుడైతే 2023లో ఉన్నవారి కోసం చెప్పడం లేదు ఇది. 2023లో ఉన్నవాళ్ళ గురించి చెప్పటం లేదు ఈ మాట. ఏమంటున్నాడు? సజీవులమై నిలిచియున్న మనము అంటే పౌలు గారితో పాటు. మనమనగానే మనమే కదా అనుకుంటున్నారేమో మీరు. ఈ మనమనే మాట 2023 సంవత్సరాల క్రిందున్న క్రైస్తవులు గూర్చిన మాట. రాసుకోండి,
బైబిల్లో ఉంది కదా మందే కదా అని మీరు అనుకున్నారంటే మోసపోతారు యేసు రక్తం కడిగేస్తుంది మనం ఎన్ని పాపాలు చేసినా యేసు రక్తం కడుగుతుంది కాదని నేను అంటం లేదు ఈలోగాను మార్పు చెందకుండా కన్ను మూస్తే ఈలోగా నువ్వు మారకుండా కన్ను మూస్తే కనుక క్రీస్తు వచ్చినప్పుడు ఇప్పుడు రాకుండా నిజంగా క్రీస్తు అప్పుడే వచ్చేసి ఉంటే మొదటి శతాబ్ద కాలంలోనే క్రీస్తు వచ్చేసి ఉంటే ఆయన సంకల్పంలో ఉన్న మనము ఆయన సంకల్పంలో ఉన్న మనం ఆనాటికి మన పూర్వీకులు మన తాతలు తాతలు తాతల గర్భాల్లో ఉన్న మనం యేసుక్రీస్తుతో పాటు పరలోకానికి వెళ్ళిపోయేవారమరా మంచి ఛాన్స్ అది మనకి యేసుక్రీస్తుతో పాటు మొదటి శతాబ్ద కాలంలోనే క్రీస్తు వచ్చి ఉంటే అప్పటికే ఈ ప్రపంచం నాశనమైతే మన పూర్వీకుల గర్భాలలో నుండి మనం యేసుతో పాటు పరలోకానికి వెళ్ళిపోయేవాళ్ళం పాపి చిరాయువు అన్నట్టు పాపాత్మలమైన మనం 2023 సంవత్సరాల ఆయుష్య మనకి ఇప్పుడు భూమి మీద అంతే కదండి మన తాతల గర్భాల్లో నుంచి కదా మనం అంతా వచ్చాం ఇన్ని సంవత్సరాలు బ్రతుకున్నా మన బ్రతుకులో 20, 30, 40, 50, 60, 70, 80 ఏళ్ళు ఇచ్చినా మనలో మార్పు రావటం లేదంటే ఏ క్షణమైనా నువ్వు కన్ను మూస్తే మనం నిత్య జీవానికి వెళ్ళవరా నిజంగా చెప్తున్నాను మీరు భయపడినా భయపడకపోయినా మీరు భయపడితే నాకు ఒరిగేదీ లేదు మీరు భయపడకపోయి మొండికెత్తినా నాకు ఒరిగేదేమీ లేదు చెప్పటం నా ధర్మం వాళ్ళు వినినను వినకపోయినను నువ్వు చెప్పేది చెప్పే అన్నాడు దేవుడు తప్పు చేస్తున్నాడు నువ్వు చెబుతున్నావు అనుకో చేసుకుంటూ పోనాయి వదిలేవాడిని మంచి చేస్తున్నాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు వదిలేయి వాళ్ళు ఏ కాలానికి కన్ను మూస్తారో దేవుడిచ్చిన ఆయుష్కాలంలో పర్వాలేదండి నాకున్న ఆయుష్య ప్రమాణం చాలా పెద్దది చాలామంది చెప్తుంటారు మా తాత 90 ఏళ్ళు బ్రతికాడండి మా మామ 85 ఏళ్ళు బ్రతికిందండి మా డిఎన్ఏలో ఆయుష్కాలం ఎక్కువండి కొత్త పాఠాలు వల్లిస్తున్నారు రేపేమి సంభవించునో నీకు తెలియదు అన్న దేవుని మాటను శంకిస్తున్నారు వాళ్ళు నువ్వు ఉంటావో ఉండవో నా కిడ్నీస్ బాగున్నాయి నా గుండె బాగుంది నా కళ్ళు బాగున్నాయి
నా ఊపిరితిత్తులు బాగున్నాయి, నా రక్తనాళాలు బాగున్నాయి, నువ్వెన్ని టెస్టులు చేయించుకో, పోయే కాలం ఉంటూ దేవుడు రాస్తే ఆ కాలానికి నువ్వు తప్పనిసరిగా పోవాలి. నార్త్ ఇండియాలో ఒక హార్ట్ స్పెషలిస్టు, మరి విన్నా న్యూస్, 16,000 గుండె ఆపరేషన్లు చేశాడు. చెప్పాను మీకు అది, 16,000 గుండె ఆపరేషన్లు చేశాడు హార్ట్ స్పెషలిస్టు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడు, ఎందుకో గుండెలో ఏదో ప్రాబ్లం అనిపించినట్టుంది, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్లు కదండి, వెంటనే ఈసీజీ చేశారు. గుండె చాలా బాగుందండి అన్నారు, మిషన్ చెప్పింది రిపోర్టు, గుండె చాలా బాగుందండి అన్నారు ఆయనతో. ఏమో గ్యాస్ పెయిన్ ఏదో అనుకొని పాపం మళ్ళీ ఇంటికి వచ్చాడు, మళ్ళా పెయిన్ స్టార్ట్ అయింది. 100% న్యూస్ అండి ఇది. 16,000 హార్ట్ ఆపరేషన్లు చేసిన గొప్ప డాక్టర్ దేశంలో, 33 ఏళ్ళు మళ్ళా పెద్ద వయసు కాదు, 33 సంవత్సరాలు. మళ్ళా రెండోసారి మళ్ళా ఈసీజీ చేయమని, అదేంటండి ఇందాకే కదా చూసాం మీరు వచ్చారు, బాగుంది కదా మీ హార్ట్ అని అంద సిబ్బంది. మరోసారి చూడండి అన్నాడు, మరోసారి చూశారు, మళ్ళా పెర్ఫెక్ట్గా ఉంది, ఎలా బాగుంది ఈసీజీ. ఇంటికి వెళ్ళాడు, కన్ను మూశాడు, చచ్చిపోయాడు. నీ హార్ట్ బాగుందనో, కంప్యూటర్స్ ఇచ్చే టైమింగ్స్, మిషన్లు కనిపెట్టిన నీ ఆరోగ్య పరిస్థితులు, డాక్టర్లు నువ్వు నమ్ముకుంటావా? రేపేమి సంభవించరో మీకు తెలియదన్న దేవుణ్ణి నమ్ముకుంటావా? నా మనవరాలకి, అదే ముని మనవరాలు, ఉత్తాతనైపోయాను కదా, నా ముని మనవరాలకి ఇంకా అది పుట్టక ముందు ఆ పేగు తీసి ఉంచుదామండి, స్టాక్ చేద్దాం, భవిష్యత్తులో ఆమె డిఎన్ఏలో ఎలాంటి రోగాలు ఉన్నాయో ఆ పేగును బట్టి చెప్పేయొచ్చట. అది ఎండిపోయి పల్లెటూరులో అంత మొక్క కోసేసి పెడకలను దోపుతారు, నాకు తెలుసు అది. వీళ్ళేమో స్టోరేజ్ చేస్తారు. ఎంత అవుతుంది అని అడిగాను, అవశ్యం 70,000 వరకు. 10 పైసలు ఇవ్వద్దు, వాళ్ళు ఏం తీయొద్దు అన్నాను. రేపేమి సంభవించినో మీకు తెలియదని ఆయన అంటుంటే, ఈ ఎండిపోయిన పేగు మొక్కలో వీడు బతికించేస్తావనే దేవుడు తన గ్రంథములో వ్రాసుకున్న ఆయుష్కాలం, నువ్వు మంచివాడవు మంచిదానివిగా ఎదిగితే నువ్వు ఆ కాలమంతా బ్రతుకుతావు, ఏ పేగు మొక్క అవసరం లేదు. మనలో కొంతమంది ఉన్నారు బూస్టర్ డోసు ఇవ్వడానికని, తబిత వాళ్ళ తమ్ముడు డాక్టర్ కదా, సిబ్బందిని తీసుకొచ్చాడు, షేబక్క వాళ్ళ తమ్ముడు, షేబా వాళ్ళ తమ్ముడు. అప్పుడు మన సంఘంలో కొంతమందికి వచ్చిండ్రా బూస్టర్ డోస్ వేసుకుందరు కానీ ఫ్రీగా వేసేస్తారని పిలిచాను, చాలామంది వచ్చారు, వేయించాను వాళ్ళందరికీ బూస్టర్ డోస్. ఆయనతో నాకు ఆయన వచ్చాడు, ఏమండి
మీ టెస్ట్ రిపోర్ట్లో నేను తీసుకుంటాను. నాలుగైదు సంవత్సరాల తర్వాత మీ రిపోర్ట్లు వస్తాయి, ఎక్కడ జర్మనీ ఎక్కడికి పంపుతారన్నాడు. నాలుగైదు సంవత్సరాల తర్వాత. కానీ ఒక్కొక్క మనిషికి 45,000 అవుతుంది అన్నాడు. నువ్వు బూస్టర్ డోస్ వేసి ఎడిపో అన్నావు. ఎంతకాలం బ్రతుకుతాము అనేది పీడీ సుందర్రావుతో చెప్తున్నాడు. పీడీ సుందర్రావు 800 కోట్ల మంది ఏం చెప్తుంది వినేవాడు కాదు. వాళ్ళకి ఏం కావాలో అదే చెప్పేవాడు పీడీ సుందర్రావు అంటే. ఎవరేమనుకున్నా దేవుడు అంటాడు. ఆ చివరి కాలం వచ్చేసరికి ముందట ఎవరు లేస్తారు? ఆమెదడు సజీవులమై నిలిచి ఉండు. మనము 2023 సంవత్సరాల క్రితం అప్పుడు మనం బ్రతుకుంటే భూమి మీద అప్పటికే దేవునిలో ఉంటే మొదట మృతులైన వారు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆమెదట ఫస్ట్ వాళ్ళు వచ్చేస్తారు బయటికి. ఎందుకంటే ఆదాము దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోయి ఉన్నారు. అక్కడేమీ బాగులేదు అనుకోకండి. దట్ ఈజ్ ద సెకండ్ హెవెన్. అది రెండవ పరలోకం లాంటిది. పెద్ద పెద్ద ఒక ప్రధానమంత్రిని తీసుకొచ్చారు అనుకోండి, ఇది సాధారణమైన స్టార్ హోటల్లో బెటర్ ఆయన్ని. ప్రభుత్వం వారు కట్టించిన పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి పెద్ద సిటీస్లో. అందులో సర్వెంట్స్ ఉంటారు, వాళ్ళ మధ్యన ఉంచుతారు. అలాగా పరదేశికు మనం వెళితే మనం చాలా చాలా హ్యాపీగా ఉంటాం. కన్ను ముయ్యగానే హ్యాపీగా ఉంటాం. జాన్సన్ గారు హ్యాపీగా ఉంటారు. ఎందుకు? మరణించే నాటికి క్రీస్తులో ఉన్నాడు. నా దగ్గరకు వచ్చాడు, మీరు పాట పాడాలి బావా అన్నాడు. అప్పుడే ఇందాక పాట ఆ పాట పాడాను, 70-80 సంవత్సరాల పాట. ఎప్పటి నుంచి 3 నెలలుగా చెప్తున్నాడు. అలా దాటేసుకుంటూ వచ్చాను. మొత్తానికి వాడు ఇక వెళ్ళిపోతాడు. నాతో ఆ మాట చెప్పి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాడు పరదేశ్కి. బావా మీరు ఆ పాట పాడాలి అన్నాడు. పాడుతాను ఆయన, తప్పనిసరిగా పాడుతాను. నేను మళ్ళా రాయచూరు వెళ్ళాలి అన్నాడు. మళ్ళా వెళ్ళిపోతున్నాడు ఏంటి అని మనసులో బాధపడుతున్నాను. ఎందుకురా రాత్రి కదా వచ్చావు, మరలా వెళ్ళిపోతారంటావు ఏంటి అని నేను వాడితో అనలే. నా గుండెల్లో గొక్కులు మింగుతున్నాను, విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాడని. దేవుడు ఉంచాడు అనుకోండి మనలో మన మాట, మనం ఆలోచిద్దాం దేవుని పిల్లలుగా. దేవుడు నాకిచ్చిన జ్ఞానం, బైబిల్ జ్ఞానం బట్టి, అనుభవాన్ని బట్టి వీడు ఉండడు, తిరుగుతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు మీటింగ్కి. దేవుడికి తెలుసు వీడు ఉండడు. నువ్వు చెప్పినా నాయన ఉండడు, నేను తీసుకుపోతాను. నడుస్తున్నాడు అనుకోండి, తప్పటడుగు లేస్తున్నాడు అనుకోండి, భార్యాభర్తల మధ్యన పిల్లాడు తప్పటడుగులు వేసుకుంటూ నడుస్తున్నాడు అనుకోడు, మెక్కుకుంటూ, చిన్నడు కదా. ఏమండి అండి నేను ఎత్తుకుంటానండి, వాడు పాపం నడవలేకపోతున్నాడు అంట తల్లి. సరే ఎత్తేసుకో అంటా. దేవుడు కూడా ఆ పరిస్థితి వచ్చేటప్పటికి తీసుకెళ్ళిపోతానంటాడు. ఒరే నాన్న తీసుకెళ్ళిపోతాను రా, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వే కదా మరి బలవంతుడివి,
దానికి ముందు మూడు చావులు చూసావు, మళ్ళీ ఇమీడియట్గా నీ ఇంట్లో మరో చావు. వాళ్ళు ఏజ్ అయిపోయి చనిపోయారు, వీడు మంచి ఏజ్లో చనిపోతాడు. అలాగే శివాళ్ళ అమ్మగారి గురించి కూడా అదే మాట చెప్పాను. వాళ్ళ తమ్ముడికి పెళ్లి చేసిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆవిడ ఎప్పుడూ బైబిల్ పట్టుకొని బయటకు వచ్చేటమే, ఆ కూతురుని తీసుకొని, శివాని తీసుకొని. శివాకి భక్తి అలవాటు పడ్డానికి కారణం వాళ్ళ అమ్మే, మన దగ్గర తీసుకొచ్చేది. అప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకులే మనకి, అందరూ. కానీ వాళ్ళమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు ఇంటి దగ్గర ఉంచారు. వాళ్ళ తమ్ముడు వారే ఉద్యోగానికి పోద్దట, వాళ్ళ తమ్ముడు ఉద్యోగానికి పోతాడట, వాళ్ళ అన్న ఊరి మీదకి పోతాడట. ఇద్దరు పిల్లలతో ఆ తల్లి ఇంటి దగ్గరే ఉండాలట. మరి బైబిల్ పట్టుకొని బయటకు వచ్చేస్తుంటారు కదా, ఎప్పుడు వెళ్ళడానికి వీలు లేదు. నువ్వు పిల్లలతో ఉండు, పెద్దదానం అయిపోయావు కదా, పిల్లలతో ఉండు అని ఆమెకి ఇంటిలో బంధించారు పిల్లల్నిచ్చి. అప్పుడు శివతో చెప్పాను, దేవుడు తీసుకువెళ్ళిపోయాడు శివ మీ అమ్మని, బతకనివ్వరు మీ అమ్మని వాళ్ళు, ఆయన పని చెయ్యనివ్వరు. ఆయన పని చేయటానికి కదా నీకు ఆయుష్కాలం ఇచ్చాడు దేవుడు. ఆయన పనికే ఆపేస్తే ఆయన ఊరుకోడు. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది అండి వెళ్ళేవారు. నాకెందుకు పోయే కాలం రాలేదని మీరు అనుకోవచ్చు, నాకంటే చిన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, నా తోట వాళ్ళందరూ చచ్చిపోయారు, నన్ను కట్టుకున్న వాళ్ళు చచ్చిపోయారు, నాకు తోడ పుట్టినప్పుడు చచ్చిపోయింది, నా బంధువులు చచ్చిపోయారు. మిమ్మును బట్టి శరీరమందు నివసించుట నాకు అవసరం, పౌలన్నమాట. పనుంది గనక ఉంచాడే తప్ప, నేను కాని పని ఆపేశాననుకోండి నేను వెళ్ళిపోతాను. నేను పని చేయకుండా మూడు పూట్ల శుభ్రంగా తిని, ఏమండి, దేవుని ఆలోచన లేకుండా, దేవుని పనుల గురించి ఆలోచించకుండా ప్రతిరోజు ఏదో దేవుని ఆలోచనతో దేవుని పనిలోనే ఉంటాను. రెండు లక్షల 62,000 తొందరగా పంపించరా, తొందరగా పంపించరా, తొందరగా పంపించు, బ్యాంకులో డిపాజిట్ చేయాలి, పిల్లలకి వెళ్ళిపోవాలి, ఈవేళే బ్యాంకులోంచి తీసుకోవాలి వాళ్ళు, నా పిల్లలు ఈవేళే బ్యాంకులోంచి డబ్బులు తీసుకోవాలి వాళ్ళకి పంపించింది. ఆదివారం సెలవు, సోమవారం గాంధీ జయంతి, మంగళవారం అందుకోవాలి. కనుక తొందరగా నాకు లిస్టు తయారు చేసి ఇచ్చేస్తే, చెక్కు రాసిస్తే, సంతకం పెట్టేస్తాను, నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేశాను, మొత్తం వీళ్ళందరి పేర్లతో బ్యాంకులో డిపాజిట్ చేశారు చెక్కు. మన పిల్లడు నాని ఎక్కుతున్నాను, నేను లిఫ్ట్ ఎక్కుతుంటే, తాతయ్య నా అమౌంట్ అకౌంట్లో పడిపోయింది తాతయ్య అంటే, ఏటీఎంలో తీసుకోవచ్చండి. దేవుని పని. ఒరే నాయన, మీలో ఒక ఎనమండుగురు స్పీకర్స్ లెక్చరర్స్ మీరు వెళ్ళి మోదవలసలో పిల్లలకు పాఠాలు చెప్పండి రా. పాపం పిల్లలు ఒప్పుకున్నారు, ఎనమండుగురు వెళ్తున్నారు. అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ వస్తున్నారు, ప్రిన్సిపాల్స్ వస్తున్నారు, మన పిల్లలు వెళుతున్నారు. అదంతా ఒక అడ్మినిస్ట్రేషను, ఇదంతా ఒక అడ్మినిస్ట్రేషను. పని దేవుని పని.
దేవుని పనిలో మీకు ఇదే సీక్రెట్ చెప్తాను. దేవుని పనిలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కొనసాగించాలి. దేవుడు పని అని మీ ఇష్టం వచ్చినట్టుగా తినేసి తిరిగేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే తీసుకెళ్ళిపోతాడు దేవుడు. దేవుని పిల్లలారా, ముందు పరదేశంలో ఉన్నాళ్ళు వచ్చేసారట, ఇప్పుడు యేసు వస్తే ఏంటి? ముగించుకుందాం. ఇప్పుడు యేసు వస్తే ఏంటి? ఇప్పుడు యేసు వస్తే పరదేశంలో ఉన్నవాడు పైకి వస్తారు, భూమి మీద ఉన్న మనం ఆ పక్కకి వెళ్ళిపోతాం. పాతాళగుండం ఉంది కదా, పరదేశ పక్కనే కదా, అది కూడా అప్ అండ్ డౌన్ అయిపోతాం. వాళ్ళు ఆలోచిస్తుంటారు, ఇటు మనం ఇటు దిగిపోతున్నామని మనం అనుకుంటాం. వాళ్ళు లేచిపోతున్నారు, వాళ్ళ ఆనందంతో లేచిపోతున్నారు యేసు ప్రభుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి. ఎక్కడో మూడో ఆకాశం నుంచి రావాలి వాళ్ళు. మూడో ఆకాశం నుంచి ఆలోచి మధ్యాకాశం నుంచి మూడో ఆకాశానికి మనం వెళ్తున్నాం. పాతాళగుండం ఎక్కడుంది? మూడో ఆకాశం. పరదేశంలో నీతిమంతులు ఉన్నారు, పాతాళగుండంలో పాపాత్ములు ఉన్నారు. వాళ్ళు ఎలా వెళ్తున్నారు పరదేశంలో నుంచి, మనం ఎలా దిగుతున్నాం ఈ గుండంలోకి? సేమ్ టైం, సేమ్ టైం. దిగిపోతూ బాధపడితే ఏమైనా ప్రయోజనం ఉందారా పిల్లలారా? ఈ మాటలో మీ బ్రతుకులో ఎప్పుడూ మర్చిపోకండి. భూమి మీద ఉన్నవాళ్ళు ఎవరు వెళ్ళరు. అందుకే చివరిగా ఏమన్నాడు ఆ మాట, అయిపోయింది అది, అదే అయిపోయింది. లూకా సువార్త 18:8 చివరి మాట, ఆయనను మనుష్యకుమారుడు వచ్చినప్పుడు, మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనును. పాతాళంలో ఉన్నవాళ్ళని, పాతాళం పక్కన ఉన్నవాళ్ళు, పరదేశంలో ఉన్నవాళ్ళని తీసుకెళ్ళడానికి భూమి మీద ఉన్నవాళ్ళలో విశ్వాసము కనుగొనునా? ఇప్పుడు ప్రభు వస్తే భూమి మీద విశ్వాసులు ఉంటారా ఉండరా? ఉన్నాము అని మీరు అనుకుంటే మీరు గొప్పవాళ్ళే. నేను విశ్వాసిగా ఉన్నాను. పిల్లలు ప్రార్థనిస్తే మన తేజ కానీ, కరుణప్రియ కానీ, అలాగే హాస్పిటల్కి వెళ్తుంది ఏం పేరు, అనురాధ కానీ, వీళ్ళకి ప్రార్థనలు ఇవ్వగానే ప్రార్థనలో ఒక మాట వాడతారు, తండ్రి మా తాతయ్య చెబుతున్న ఈ పాఠాలు మేము వింటున్నాము, ఇవన్నీ కూడా వాటి ప్రకారంగా మేము జీవించేటట్లు మమ్మల్ని నడిపించు తండ్రి అంటారండి ఆడపిల్లడు. మరి మిగతా వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారో, మరి మీకు ప్రార్థనలు ఇవ్వను కనుక, మీ పేర్లు తెలియదు కనుక, మిమ్మల్ని పిలవలేను కనుక, లేకపోతే మీరేం ప్రార్థన చేసేవారు? ఎనీవేర్ 16 రోమాపత్రిక 6:16 లోబడిటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అర్పించుకుందురు? అది మరణార్థముగా పాపమునికే గాని, నిత్య జీవార్థముగా విధేయతకే గాని, దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో? పిడి సుందరరావు అనేవాడు ఉపదేశ క్రమం అనేది మీకు నేర్పిస్తున్నాడు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది క్రమము, ఇది ఉపదేశ క్రమము, ఇది దేవుడు ఉపదేశించిన క్రమము. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై
పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రము. మీరు నీతికి దాసులైతే దేవునికి స్తోత్రము.